గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనకు స్కూల్ అటెండెన్స్ యాప్లో ఉపాధ్యాయులందరి తాలూకా లీవ్స్ని అప్డేట్ చేసుకునే ఆప్షన్ను ఇవ్వడం జరిగింది సో గతంలో మనం ఎవరైతే ఈఎల్స్ కానీ సమైక్యాంధ్ర లీవ్స్ కానీ నాడు నేడు సంబంధించిన లీవ్స్ కానీ అలాగే మన యొక్క పే లీవ్స్ కానీ ఇతరత్ర సెలవులన్నీ కూడా పర్సనల్ లాగిన్లో అప్డేట్ చేసి తరువాత వాటిని డీడీఓలు అప్రూవ్ చేయడం జరిగింది ఇలా ఎవరు డీడీఓలు అప్రూవ్ చేశారో వాళ్ళ యొక్క సెలవులను మనం మార్చడానికి అవకాశం లేదు అలానే గతంలో మనకు సెలవులకు సంబంధించి నాడు నేడు సెలవులు సమైక్యాంధ్ర కేంద్ర సెలవులు ఈ రెండు కూడా ఆప్షన్లో ఇవ్వలేదు సో వాటిని చాలామంది ఈఎల్స్లోన కలపడం జరిగింది సో ఇప్పుడు ఒకసారి ముందుగా అసలు లీవ్ మేనేజ్మెంట్లో ఏవే ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం సో ఇలా మనం లాగిన్ అవ్వగానే ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ కనబడుతుంది సో ఈ లీవ్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ లీవ్ అకౌంట్ హిస్టరీ దీనిపైన క్లిక్ చేయండి ఇలా లీవ్ అకౌంట్ హిస్టరీ పైన క్లిక్ చేయగానే మనకిక్కడ ఎర్నర్ లీవ్స్ మనం స్టార్టింగ్లో ఎలా అయితే లీవ్స్ని అప్డేట్ చేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు మరలా మొత్తం అన్నీ కూడా రావడం జరిగింది సో ఎర్నర్ లీవ్స్ ఎక్స్ట్రా లేవు ఆఫ్ పే లేవు ఆఫ్ పే లేవు ప్రైవేట్ అఫైర్సు ఇలా మొత్తం సెలవులకు సంబంధించిన అన్ని వివరాలను మరలా మనకు ఎనేబుల్ చేయడం జరిగింది ఇందులో మనం చివరిగా వస్తే ఇక్కడ సమైక్యాంధ్ర ఎర్నడ్ లీవ్ నాడు నేడు ఎర్నడ్ లీవ్ సో ఈ సమైక్యాంధ్ర ఎరెడ్ లేవు నాడు నేడు ఎర్నడ్ లీవ్ అని రెండు ఆప్షన్స్ను మనకి ఇక్కడ కొత్తగా పెట్టడం జరిగింది చూడండి ఇక్కడ మిగతా వాటికి అన్నింటికి కూడా జీరోలు ఉన్నాయి ఇక్కడ ఏవి లేకుండా మనకి ఇక్కడ రావడం జరిగింది సో ఇప్పుడు మనం వీటిని అప్డేట్ చేయవలసి ఉంది ఈ సమ్కేంద్ర అర్నల్ లీవ్స్ నాడు నేడు ఎర్నల్ లీవ్స్ సో దీనికోసం మనం ఏం చేయాలి సో ముందుగా గతంలో ఎవరైతే ఎర్నల్ లీవ్స్లోనే ఈ నాడు నేడు లీవ్స్ తర్వాత ఈ సమైక్యంధ్ర ఎర్నల్ లీవ్స్ కలిపి ఇందులో అప్డేట్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎర్నల్ లీవ్స్ నూట పదకొండు ఉన్నాయి సో ఇందులో సమై లీవ్స్ కూడా కలిపి వేయడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నూట పదకొండులో సమై లీవ్స్ ఎన్నైతే ఉన్నాయో అంటే వాడుకొని కొంతమంది వాడుకోవడం జరిగింది కొంతమంది వాడకుండా ఉండడం జరిగింది సో ఎవరైతే వాడకుండా ఉన్నారో వాళ్ళు ఇందులో నుంచి ఆ సెలవులను సమై సెలవులను తీసేసి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే ఆఫ్ వాల్యూ కమిటేషన్ సో ఇక్కడ కమిటేషన్ అంటే మనం మన యొక్క జీతాన్ని పూర్తిగా తీసుకోవడానికి ఉద్దేశించింది అంటే సపోజ్ పది రోజులు ఆఫ్ పేలివ్ పెడితే మనకు ఐదు రోజులకి కంపిటేషను జరిగి ఐదు రోజులకి మనకి ఫుల్ పే అనేది రావడం జరుగుతుంది అంటే ఐదు రోజులు ఫుల్ పే ఇస్తే పది హాఫ్ పే లీవ్స్ అనేవి మనకు కట్ అవుతాయి సో అలా వాటికి సంబంధించినవి ఇక్కడ మనం క్యూమిటేషన్లో ఎంటర్ చేసుకుంటాం అలాగే ప్రైవేట్ అఫేర్స్లో రిమైనింగ్ ఉన్న వాటిని మనం ప్రైవేట్ అఫేర్స్లో ఎంటర్ చేసుకుంటాం మిగతా అంతా కూడా గతంలో ఉన్న మాదిరిగానే ఉండడం జరిగింది స్పెషల్ లీవ్ వేడు ఎవరు ఎన్ని చేసుకున్నాం ఎంతవరకు ఎన్ని వాడితే అన్ని ఎంటర్ చేస్తాం అలాగే మనకు వచ్చేసరికి ఎమ్మెల్ సెలక్షన్ మనం జరిగింది అది కూడా ఉండడం జరిగింది సో ఆల్రెడీ అది అవైల్ చేసుకుంటే ఇక్కడ పక్కన పెట్టేసి వన్ పెట్టి అవైల్డ్ పెట్టేసుకుంటాం క్యాజువల్ పదిహేనుకి ఇంతవరకు ఎన్ని వాడుకున్నామో అన్నీ ఇక్కడ ఎంటర్ చేస్తాం పదిహేనుకి ఒక మూడు వాడుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సో ఇక్కడ ఎన్ని అయితే అన్నీ పెట్టుకుంటాం ఓకే ఇందులో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కానీ క్యాజువల్ లీవ్స్ ఈ రెండు కూడా మనకిక్కడ ఎవైల్డ్ డేస్ ఎన్ని అనేది మనకిక్కడ ఎనేబుల్ అవటం లేదు ఇది అంటే ఆల్రెడీ మనకు ఆ సెలవులకు సంబంధించి మనం గతంలోనే కొన్ని సెలవులను ఇందులో పెట్టుకున్నాం కాబట్టి వాటినే మనకు చూపిస్తుంది సో అంటే ఆల్రెడీ మీరు ఇన్ని సెలవులు వాడేస్తున్నట్టుగా మనకి డేటాలో రికార్డ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ వీటిని మనం మార్చుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు క్యాజువల్ లీవ్ని స్పెషల్ క్యాజువల్ లీవ్ని మార్చడానికి అవకాశం లేదు సో మనం మార్చుకోవాల్సిందంతా ఆపే లీవ్స్ మార్చుకోవడానికి ఇవ్వడం జరిగింది ఎర్నర్ లీవ్స్ని మార్చుకోవడానికి ఇవ్వడం జరిగింది చివరిగా వచ్చేసరికి ఇక్కడ మనకు సమయ కేంద్ర డిజేబులిటీ లీవ్ కానీ పెటర్నిటీ లీవ్ కానీ సమయ కేంద్ర లీవ్స్ కానీ ఇక్కడ సమయ కేంద్ర ఎర్నర్ లీవ్స్ వచ్చేసి పదిహేడు అనుకుందాం సో ఈ పదిహేడు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అవైల్ డేస్ జీరో నెక్స్ట్ నాడు నేడు పదిహేను అవైల్డ్ ఎంతవరకు వాడలేదు జీరో సో ఇలా పెట్టేసి మనం సబ్మిట్ చేసేయచ్చు సో ఒక స్పెషల్ సీఎల్స్ క్యాజువల్ లీవ్స్ ఈ రెండు మాత్రం మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు మిగతా అన్నిటికి కూడా సెలవులు అన్నిటికీ కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో వీటిని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన వివరాలన్నీ కూడా డీడీఓ గారి లాగిన్లోనికి వెళ్ళడం జరుగుతుంది సో అక్కడ డీడీఓ గారు మరలా ఒకసారి వెరిఫై చేసుకొని అప్రూవ్ చేయగానే మనకు ఈ సెలవులు అనేవి కంప్లీట్గా సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క సెలవులను ఈఎల్స్ అప్ లీవ్సు సమ్మ కేంద్ర నాడు నేడు లీవ్స్ రిమైనింగ్ ఏవైనా ఈ స్టడీ లీవ్స్ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా మనం అప్డేట్ చేసుకొని మనకున్న సెలవులను ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మన రేపు స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ సెలవులన్నింటిని మనం ఉపయోగించుకోవచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సెలవులను అప్డేట్ చేసుకొని డీడీఓ గారితో అప్రూవ్ చేయించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్